ఉస్మానియా భూముల పట్ల కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. ఉస్మానియా భూములు ఆక్రమణకు గురవుతున్నాయని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. అసలు ఉస్మానియా భూముల వెనక ఎవరున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొన్న ఉస్మానియా భూములను ప్రత్యక్షంగా తనిఖీ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు గవర్నర్ని కలిశారు. అసలు కాంగ్రెస్ పార్టీ ఏం డిమాండ్ చేస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఉస్మానియా భూములు అన్యాక్రాంతమవుతున్నాయని మీరు ఆరోపిస్తున్నారు, అసలు ఏం జరుగుతుంది? కాంగ్రెస్ పార్టీ ఏం డిమాండ్ చేస్తుంది? ఏం డిమాండ్? ఒకటే మా డిమాండ్ అంతే, ఎప్పుడైతే నిజాం సెవెంత్ నిజాం 1628 ఎకరాల భూమి ఇవ్వడం జరిగింది, వచ్చే జనరేషన్కు వచ్చే పిల్లలకు చదువుకోవడానికి అవకాశం, అట్టడుగున పేదవాడు కూడా రిక్షా దొక్కేవాడు కూడా వాళ్ళ పిల్లలు చదువుకునే అవకాశం కల్పిస్తే ఇవాళ భూములు పెద్ద పెద్ద పొజిషన్లు ఉన్నటువంటి వాళ్ళు ఏదైతే హయ్యెస్ట్ పొజిషన్లో వాళ్ళు దాన్ని కబ్జా చేసి దొంగ ఏదైతే సొసైటీల పేర్ల మీద కబ్జా చేస్తున్నారు, దాని మీద మేము గొడవ చేయడం, మున్సిపల్ అథారిటీ వాళ్ళు కూడా అందులో సబిత ఇందిరారెడ్డి గారు కూడా ఇనిషియేట్ తీసుకుంది, ఆమె ఎడ్యుకేషన్ మినిస్టర్, ఆమె కూడా తప్పనిసరిగా న్యాయం చేస్తానని చెప్పింది. ఇవన్నీ కూడా ఆమె దృష్టిలో తీసుకొచ్చినాం. తప్పనిసరిగా ఈ భూములు, ఎందుకంటే ఒక దిక్కు ప్రైవేట్ యూనివర్సిటీలు వస్తున్నాయి, ఈ ప్రైవేట్ యూనివర్సిటీల వల్ల మరి గరీబ్ వాళ్ళు ఎడ చదువుతారు, ప్రైవేట్ యూనివర్సిటీ అంత డబ్బు పెట్టలేరు కాబట్టి యూనివర్సిటీని కాపాడే బాధ్యత బీయింగ్ ఏ ఛాన్సలర్ మీ పైన ఉందని చెప్పడం జరిగింది. తాము తప్పనిసరిగా ఇనిషియేట్ తీసుకుంటానన్నది మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చేవారు ఉండరు, కానీ ఆయన కొద్దిగా పార్లమెంట్లో పార్లమెంట్ కౌన్సిల్లో పని ఉండడం రాలేదు, ఆయన బదులు జగ్గారెడ్డి గారిని పంపడం జరిగింది. ఏదైనా ఒక శుభ సూచకం, దీని మీద తప్పనిసరిగా ఈ యూనివర్సిటీ ల్యాండ్లను కాపాడడానికి మేము శాయశక్తిలా కృషి చేస్తున్నాం. దీన్ని ఎవరు కూడా ఎంత పెద్ద నాయకుడైనా తప్పనిసరిగా దీన్ని కబ్జా చేయడానికి వస్తే చేయనీయం. యూనివర్సిటీ ల్యాండ్లను కాపాడుతాం. దీని వెనక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని మీరు అనుకుంటున్నారు? ప్రభుత్వం వేస్తే హస్తం ఉన్నదా లేదా అనేది నేను చెప్పను, కానీ ఎవరైతే కబ్జా చేసినటువంటి వాళ్ళు పెద్ద ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళు, ఇన్ఫ్లుయెన్స్ చాలా పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది, ఆ ఇన్ఫ్లుయెన్స్తో తాగాలంటే ఛాన్సలర్ ఒక్కరే ఆపగలుగుతుంది, సబిత ఇంద్రారెడ్డి గారు ఆపగలుగుతారని చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. అది ఏదైతే అన్యాక్రాంతం అవుతున్న భూములని రక్షించాల్సిన బాధ్యత కూడా గవర్నర్ మీద ఉంది. ఆయన ఆమె కూడా చాలా సానుకూలంగా స్పందించారు. దీంట్లో పెద్దగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాళ్ళు, కేంద్ర స్థాయిలో ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాళ్ళందరూ కూడా ఈ ఉస్మానియా భూముల వెనుక ఉన్నారనే సందేహాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేస్తుంది. కెమెరా పర్సన్ పవన్తో హరికృష్ణ, మరినే తెలుగు, హైదరాబాద్. టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల బడ్జెట్ని, రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి తెచ్చిన అప్పుని, ఈ రెండింటిని దోపిడి కోసమే వాడుకున్నారు తప్ప రాష్ట్ర అభివృద్ధి కోసం ఏమాత్రం ఆలోచన చేయలేదు. అభివృద్ధి అనేది ఒకటి ఆర్థికంగా వచ్చేది, రెండు విద్యాపరంగా వచ్చేది. ఆర్థికంగా పనికొచ్చేటువంటి పారిశ్రామికీకరణ కానీ, ఆ పరిశ్రమల్లో తెలంగాణ ప్రజల్ని కింది స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళని పారిశ్రామికలుగా మార్చిన విధానం కానీ, లేకపోతే వ్యవసాయపరంగా వచ్చినటువంటి ఇరిగేషన్ ద్వారా వచ్చే లాభంలో వాళ్ళ వాటాదారులు కానీ ఎక్కడ చేసిన దాఖలాలు లేవు. పోనీ విద్యాపరంగా ఉన్న ఉన్నత విద్యలో అవకాశాలు కల్పించి కొత్తగా టెక్నికల్ ఎడ్యుకేషన్ కానీ, గ్లోబల్ కాంపిటీషన్లో ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలు చదువుకొని పోటీపడి ఉద్యోగాలు సంపాదించే పరిస్థితి ఏమైనా క్రియేట్ చేసిందంటే చేయకపోగా పబ్లిక్ యూనివర్సిటీస్ అన్నింటినీ చంపేసి నిర్వీర్యం చేసి తనకు సంబంధించిన, తనకి డబ్బు ఆర్థికంగా రాజకీయంగా సహాయం పడినటువంటి వాళ్ళకి ప్రైవేట్ యూనివర్సిటీ శాంక్షన్ చేసి ఆ ఉన్నత విద్యని సామాన్యులకు ఎవరికి అందుబాటులో లేకుండా చేసేటువంటి ఒక అతిపెద్ద భయంకరమైన దీర్ఘకాలిక కుట్ర ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నాడు. రేపు ప్రాజెక్టుల బాట అంటున్నారు, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల్లో పాల్గొంటూనే నిరసన కార్యక్రమం తెలుపుతారా? ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తారు? ప్రాజెక్టులు అనేది ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రయోజనాల కోసం మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టులు, అతి తక్కువ అమౌంట్తో మొదలుపెట్టిన ప్రాజెక్టులు కంప్లీట్ చేయకపోవడం వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని రాష్ట్ర ప్రజలకు చెప్పాలనుకుంటున్నారు. ఎందుకంటే ఈ తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఏ ఉద్దేశంతో ఇచ్చామో ఆ ఉద్దేశాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తుంది అనేది ఆ ప్రాజెక్టులు, దాని ద్వారా వచ్చే ఫలితాలు ప్రజలకు తెలిస్తే అర్థం చేసుకుంటామని రేపు ఆ కార్యక్రమం పెట్టాం. ఇచ్చిందే మేము, ఇచ్చింది దేనికి? ఈ ప్రాజెక్టుల ద్వారా నీళ్లు పారాలని, ఆ నీళ్లు పారనేయకుండా అడ్డుపడుతున్న కేసీఆర్ అసలు స్వరూపాన్ని ప్రజలకు చెప్పాలని. థ్యాంక్ యూ సార్. అది ఏదైతే నీళ్లు, నిధులు, నియామకాలు ఇవన్నీ సమంగా తెలంగాణలో ప్రతి ఒక్కరికి చేరాలని ఏదైతే ఉద్దేశంతో తెలంగాణ ఇచ్చిందో కాంగ్రెస్ పార్టీ, ఆ పర్పస్ ఇంతవరకు సర్వే కావట్లేదని కూడా సీఎల్పీ నేత బట్టి విక్రమార్క చెప్పుకొస్తున్నారు. కెమెరా పర్సన్ పవన్తో హరికృష్ణ, వరిణ్య తెలుగు, హైదరాబాద్.